ఏయ్ బబ్లు, ఏంటి చెప్పు బంటి? అక్కడ చూడు, ఎవరో ధనవంతులు కూర్చునున్నారు. ఒక బగరాగాన్ని పట్టుకుంటే చాలు, ఇక మనం వాళ్ళింట్లో హాయిగా కూర్చుని తినొచ్చు. ఇక మనం ఏ పని చేయాల్సిన అవసరం ఉండదు. ఏం ప్లాన్ వేసావు బంటి? నటన ప్రారంభిద్దాం. లైట్స్, కెమెరా, యాక్షన్! అరే చెంగం గారు, కాస్త ఆగండి. రామచిలకలో బైక్ ఎదబడి చచ్చిపోతా. ఓహోహోహో, పాపం దెబ్బ తగిలినట్టుంది. చెంగం గారు డస్ట్బిన్ నుంచి బయటికి రాకముందే నేను దీన్ని తీసుకువెళ్ళి మందు వేయించి వస్తాను. అరే మిట్టు అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండు. నేను నువ్వు తినడానికి ఘాటైన గుంటూరు మిరపకాయల్ని తీసుకుని వస్తాను. ఫ్రూట్స్ లాంటివి ఏమైనా తీసుకొచ్చారంటే ఇంకా బాగుంటుంది. బై ద వే, నా పేరు బబ్లు. పదులు, ఈ రామచిలక మాట్లాడుతుంది, మనుషుల్లాగే మాట్లాడుతుంది. ఇది తినడానికి ఫ్రూట్స్ కావాలట. అలాగా, కాస్త నా ముందు మాట్లాడించు. అంటే నా మీద నమ్మకం లేదా? చూస్తూ ఉండు. బబులు నాన్న, పదులుకి చెప్పమ్మా నీకేం తినాలని ఉంది. అరే చెప్పు బబులు. విన్నావు కదా, అది ఏం మాట్లాడుతుందో? కానీ నేను నిజమే చెప్తున్నాను. ఇదిగో తిను. ఇది తిండి విషయంలో అచ్చం నీలాగే ఉన్నట్టుంది. మీ ఇద్దరిది ఒకే పోలిగా. ఏయ్, నువ్వు పొతుల ముందు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు నాకు బోల్డని ఫ్రూట్స్ తినిపించు, నేను నీకు మూడు కోరికలు తీరుస్తాను. మూడు కోరికలు. ఏంటిది? నేను దానికి బోల్డ్ అని ఫ్రూట్స్ తినిపిస్తే నాకు మూడు వరాలు ఇస్తుందంట. మూడు వరాలు? భలే భలే, నేను ఇప్పుడే వస్తాను. అరే ఏమిటి నువ్వు చేస్తున్న పని మోటు? నువ్వు బాగానే ఉన్నావు కదా, పద వెళ్ళి హాయిగా నిద్రపోదాం రా. అరే నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను. నాకిప్పుడు ఈ బబులు మూడు వరాలు ఇస్తాడు. అరే బబులు, నేను చెప్పేది నిజమేనండి, నువ్వు పదులకు ఎందుకు చెప్పడం లేదు? నోరు విప్పి మాట్లాడు. ఏమిటి, రామచిలుక మోటుకు మూడు వరాలు ఇస్తుందో? వాసు వినారంటే ఖుషి అయిపోతారు. నాకు కాస్త పెట్టు, నువ్వు కాస్త తిను. నాకు కాస్త పెట్టు, నువ్వు కాస్త తిను. ఇది జీవితం అంటే, ఒక్క బకరాగాన్ని బుట్టలో వేసుకుంటే చాలు, ఇక జీవితం అంతా మనం కాలు మీద కాలు వేసుకుని తినొచ్చు. ఓకే, నేను వెళ్ళొస్తాను, మళ్ళీ రేపు బ్రేక్ఫాస్ట్ కి వస్తాను. సరే, బాయ్ బాయ్. ఏంటిది బబ్లు, ఈసారి మనం దొరికిపోయినట్టున్నాం. వీడు మనల్ని వదిలిపెట్టేలా లేడు. అయితే కానీ పంజరంలోంచి తప్పించుకోవడానికి 420 ఫార్ములా ఉంది కదా మన దగ్గర. ఓకే బబ్లు. బాస్ బాస్, ఏమైంది ఈ రామచిలుకలకి? ఇప్పుడే నేను వీటిని బయటకు తీసి చూస్తాను. బయటికి తీయాల్సిన పని ఏమీ లేదు. ఈ పక్షులు మనకెందుకు పనికి రావు? పంజిరాన్ని ఏదైనా మంటల్లో పడే, లేకపోతే సముద్రంలో విసిరే. వాటికి బాగైపోయింది చూడండి. బాగుంది, చాలా బాగుంది. త్వరగా నాకు మూడు వరాలని ప్రసాదించండి, లేదంటే నా సంగతి లేదు. మీకు జీవితం మీద విరక్తి వచ్చేలా చేస్తాను. ఇలా ముద్దు ముద్దుగా మాట్లాడి నన్ను పిచ్చివాణ్ణి చేయాలని చూడకండి. మర్యాదగా మూడు వరాలు ఇస్తానని త్వరగా చెప్పండి.
భలే బాస్, భలే భలే కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, నిన్న రాత్రి నుంచి ఇవి మిట్టు మిట్టుని మాత్రమే పలుకుతున్నాయి. మూడు వరాల సంగతి ఎప్పుడు చెప్తాయి? బాస్ బాస్, నాకు తెలుసు, వీటికి ఘాటైన మిరపకాయలు తినిపిద్దాం, ఖుషి అయిపోయి మూడు వరాలు ఇచ్చేస్తాయి. పదండి బాస్, బజారు వెళ్దాం. నా బబులు నాకు మూడు వరాలు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు కూడా అర్థం కావటం లేదు. నేను ఎలాగైనా సరే వెతికి పట్టుకుంటాను. అంతకంటే ముందు నువ్వు డాక్టర్ జట్కా దగ్గరకు వెళ్ళి పరీక్ష చేయించుకో, బాగుంటుంది. నువ్వు పగలు కూడా కలలు కంటున్నావు మోటు. ఎక్కడైనా రామచిలకలు మూడు వరాలు ఇస్తాయని విన్నావా? అదుగో డాక్టర్ జట్కా, ఘసిటేరామ్ ఇక్కడికే వస్తున్నారు. ఈ ఘాటైన మిరపకాయలన్నీ నాకే కావాలి, మొత్తం అన్ని నాకే ఇచ్చేయండి. అరేరే, ముందు డబ్బులు ఇవ్వండి. ఎంత డబ్బు కావాలో త్వరగా చెప్పు, త్వరగా చెప్పు, నాకు టైం లేదు. జాన్, నువ్వు ఘాటైన గుంటూరు మిరపకాయలు ఎందుకు కొంటున్నావు? కొంపదీసి మా బబ్బులు నీ దగ్గర ఉన్నాడా? లేదు లేదు, మా దగ్గర రామచిలక ఏం లేదు. మా బాస్కి ఘాటైన మిరపకాయలు తినడం అంటే చాలా ఇష్టం. ఏమంటారు బాస్? బాస్ తెలుసుకుంటానంటే ఈ మిరపకాయలు అన్నింటినీ ఒకే టైంలో ఒక్కరే తినేయగలరు. అవునికిది బాస్? అవునవును, నాకు ఘాటైన మిరపకాయలు అంటే చాలా ఇష్టం. ఈ మిరపకాయలన్నింటినీ ఒక్కడే కూర్చొని తినేయగలను. అయితే నువ్వు తిని చూపించు. నువ్వు అబద్ధం చెబుతున్నావని మాకు అనుమానంగా ఉంది. మా రామచిలక నీ దగ్గరే ఉన్నట్టు మాకు అనిపిస్తోంది. ఒకసారి తిని చూపించండి, అప్పుడే వాళ్ళు నమ్ముతారు. ఏమిటిది, మనం ఒకదానికోసం వస్తే ఇక్కడ రెండున్నాయేమిటి? ఒకళ్ళైతే బబులు, మరి రెండోది ఎవరు? ఇతను నా స్నేహితుడు బంటి. మాట్లాడే రామచిలకలు. సారీ మోటు, నేను నీకు అబద్ధం చెప్పాను, నేను నీకు మూడు వరాలు ఇవ్వలేను. నిజానికి మేము మనుషులు ఇలాగే మోసం చేసి ఫ్రీగా తింటూ ఉంటాం, ఆ తర్వాత హాయిగా ఎగిరిపోతూ ఉంటాం, కానీ ఈసారి దొరికిపోయాం. దయచేసి మమ్మల్ని కాపాడండి. చూసావా పత్రులు, నేను చెప్పాను కదా రామచిలక మాట్లాడుతుంది అని. ఇంతకు ముందు మేము ఒక సర్కస్ లో పనిచేసాం, వాళ్ళు మాకు మనుషుల్లో మాట్లాడడం నేర్పించారు. మేము అక్కడి నుంచి పారిపోయాం. ఇలాగే మనుషులు మోసం చేస్తూ కడుపు నింపుకుంటూ బతికేస్తున్నాం. అయిపోయాను. అయ్యో, అమ్మో అయ్యా, ఎందుకు అందరూ వచ్చి నా మీద పడుతున్నారు? ఈగల్ నేను ఎలాగైనా పట్టుకోవాలి. పెద్దన్నయ్య, నా బబులు ఆపదలో ఉన్నాడు, ఏదో ఒకటి చేయి. ఇదిగో ఫ్లయింగ్ సాసర్, దీన్ని తీసుకో, పైకి ఎగిరిపో. వెళ్ళు, నీ బబులని కాపాడి తీసుకురా మిత్రమా. ఇద్దరు మిమ్మల్ని కాపాడడానికి ఎందుకంత సాహసం చేస్తున్నారు? ఆకాశంలో ఎగరడం అంత సులభమేమీ కాదు. కాపాడండి. ఆకాశంలో ఫైటింగ్ చేయడం నాకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? ఈ రోజు మీ ఇద్దరిని హాయిగా లంచ్ లో స్నాక్స్ లా దంచుకుంటాను. వీళ్ళిద్దరూ ఓటమిని ఒప్పుకునేలా లేరు. నేను ఇప్పుడు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పట్టుకోండి.
నదిలో పడిపోయేలా ఉన్నావు. నీళ్ళు అంటే నాకు చాలా భయం. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? నువ్వు ఇక్కడ నుంచి డైవ్ చేయి. నిన్ను పట్టుకోగలిగే వారు ఎవరు ఉండరు. ఎటువైపు వెళ్తావో, అటువైపు వెళ్తావో, ఎటువైపు వెళ్తావో నీ ఇష్టం. మేము మూడు వరాలు ఇవ్వలేమన్న విషయం మీ ఇద్దరికీ తెలుసు. అయినా మమ్మల్ని కాపాడడానికి మీ ప్రాణాలు ఎందుకు పణంగా పెట్టారు? ఎందుకంటే మీరు మాకు అతిథులు కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవటం మా బాధ్యత అని అనుకుంటున్నాం. కానీ మీరు నాకు మాట ఇవ్వాలి, ఇక జీవితంలో ఎవరిని ఎప్పుడు ఈ విధంగా మోసం చేయకూడదు. చెయ్యమోటు, ఇక నుంచి మేము కూడా మిగిలిన పక్షుల్లాగే మా ఆహారాన్ని మేమే సంపాదించుకుని తింటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై మోటు బ్రో.